సో అంటే మీరు ట్రైలర్ చూసుకుంటే మీ పర్ఫార్మెన్స్ మాత్రం అల్టిమేట్ ఉందని చెప్పాలి ఎందుకంటే వీ హ్యావ్ సీన్ హిమ్ ఎలా చేస్తారు ఏంటి అన్నది తనని కాంపిటేట్ చేయడం అన్నదే లిటిల్ బిగ్గెస్ట్ టాస్క్ ఫర్ యూ అందులోనూ రీజనల్ ఉమెన్ క్యారెక్టర్ ప్లే చేయడం కూడా ఒక వన్ ఆఫ్ ద టాస్క్ అంటే మీకు ఏది ఛాలెంజింగ్ అనిపించింది త్రూ అవుట్ పేక మేడలు యాక్టింగ్ విత్ హిమ్ ఆర్ డూయింగ్ దట్ రోల్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి అది అంటే లైక్ బికాస్ హీ ఈజ్ అ రియలీ రియలీ గుడ్ యాక్టర్ అది నాకు చాలా హెల్ప్ అయింది యాక్చువల్లీ ఇట్ యాక్చువల్లీ మోటివేటెడ్ మీ అండ్ దిస్ థింగ్ బికాస్ హీ గేవ్ ఆల్ ఎవ్రీథింగ్ లైక్ ఇట్ వాస్ సో ఈజియర్ ఇట్స్ రియలీ ఈజీ వెన్ అపోజిట్ ఉన్న యాక్టర్ అంతా బాగా చేస్తుంటే మేము కూడా ఇన్స్పైర్ అయిపోతాము సో కాంపిటీషన్ కన్నా నాకు అది చాలా ఇన్స్పిరేషన్గా నేను తీసుకున్నాను అండ్ బోత్ వాస్ వెరీ ఐ మీన్ ఇన్స్పిరేషన్ అట్ ద సేమ్ ఇన్స్పైరింగ్ అట్ ద సేమ్ టైమ్ ఛాలెంజింగ్ అని అనవచ్చు వినోద్ గారు అనుష గారు హాయ్ 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 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది అంటే మీ బాడీ లాంగ్వేజ్ కానీ లేకపోతే డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా బాగా చేయాలి ఏదైనా ఒక రిఫరెన్స్ తీసుకున్నారా ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్స్ అంతకుముందు కూడా కొంతమంది హీరోయిన్స్ చేశారు టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ వాళ్ళు ఏమన్నా చూసి ఓకే ఇలా చేయాలి లేకపోతే డ్రెస్సింగ్ స్టైల్ ఇలా ఉండాలి ఓకే ఇలా చేస్తే చాలు అని ఎవరిని చూసి మీరు అలా అనుకున్నారు హాయ్ అండి లేదు యాక్చువల్గా అలా ఇన్స్పిరేషన్ అంటే చాలా క్యారెక్టర్స్ అలా బాగా చేసే ఉన్న క్యారెక్టర్స్ ఆల్రెడీ ఉన్నాయి బట్ దెన్ అలా చూసుకోవట్లేదు ఎందుకంటే ఇఫ్ ఐ సీ దట్ అస్ అన్ యాక్టర్ తెలియకుండా లైక్ ఐ విల్ కాపీ దట్ విదౌట్ ఈవెన్ నోయింగ్ టైమ్స్ ఐ ఐ కాపీ మ సమ్ బాడీ లాంగ్వేజ్ ఆర్ అలాంటి బిహేవియరల్ దిస్ థింగ్స్ ఐ మైట్ టేక్ ఇట్ అని అది అలా చూడలేదు డైరెక్టర్ గారు ఇలా ఇలా ఉండాలి ఇలా చెయ్యాలి అని చెప్తే చాలా హెల్ప్ అయింది ఏంటంటే మేము ఫస్ట్ అంటే షూట్ కి వన్ వీక్ ముందు ఈ వెంట అండ్ షార్ట్ కపుల్ ఆఫ్ సీన్స్ ఆ ఫుట్టే చూస్తున్నప్పుడు నాకు మిస్టేక్స్ అవన్నీ కనిపించి మళ్ళీ కరెక్ట్ చేసుకున్నాం అలా వెళ్ళాం కాబట్టి లైక్ జస్ట్ లైక్ డైరెక్టర్స్ గైడెన్స్ అండ్ ఓకే డైరెక్టర్ సార్